తెలంగాణ భాష యాసను ప్రపంచానికి తెలియజేసిన ప్రజాకవి కాళోజీ అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ కాళోజీ జయంతి సందర్భంగా గజ్వేల్ స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వేగుచుక్క కాళోజీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సెక్రటరీ జాన్వెస్లీ, సూపర్వైజర్ మహిపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మతిన్, ప్రవీణ్, టీఆర్ఎస్ నేతలు రమేష్ కౌడ్, సాయిరెడ్డి, కూరగాయల వ్యాపారులు, సంఘం నాయకులు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ఇవాళ గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ భాషని తన పలుకుబడుల భాషగా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి కవి తెలంగాణ రావాలని నైజాం వ్యతిరేక పోరాటం నుంచి తాను బతుకున్నన్ని రోజులు తెలంగాణ కోసం శ్వాసించినటువంటి ఒక గొప్ప కవి కాళోజీ. ఇవాళ కాళోజీ ఒక కవిగానే కాకుండా కేవలం భాషా పరంగానే కాకుండా ఇవాళ అనేక ప్రజా ఉద్యమాల్లో అనేక హక్కుల కోసం నినదించినటువంటి ఒక గొప్ప మానవుడు, తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ కాళోజీ నారాయణరావు గారు.